సో హాయ్ అండి అందరికీ నమస్తే మన ఛానల్లో ఈరోజు వచ్చి మన సబ్స్క్రైబర్కి మన ఛానల్ యొక్క వ్యూర్స్ కోసం అయితే వీడియో చేయడం అది జరుగుతుంది సో మెయిన్గా ఏంటంటే మన ఛానల్లో గవర్నమెంట్ సంబంధించి ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా ఫస్ట్ మన ఛానల్ అయితే తీసుకోవడం అది జరుగుతుంది అలాగే ఏదైనా స్కీమ్స్ వచ్చినా ఆ యొక్క స్కీమ్స్ని మన సబ్స్క్రైబర్ మన యొక్క ఛానల్ సబ్స్క్రైబర్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరి అయితే ప్రతి వీక్ అయితే సండే రోజైతే లైవ్ కండక్ట్ చేసి సో ఫ్రీగా వాళ్ళకైతే సర్వీస్ చేయడం అయితే జరుగుతుంది సో గతంలో చూసుకున్నట్లయితే మన యొక్క ఛానల్లో ప్రతి ఆదాయం లైవ్ చేసే దాంట్లో ఫ్రీ సర్వీస్ అనేది బిలో ఫిఫ్టీ రూపీస్ లోపలైతే ఏదైతే ఉందో చార్జెస్ ఉండేది సో ఆ యొక్క సర్వీస్ అన్ని ఫ్రీగా అయితే చేస్తున్నాం సో సో ఇప్పుడు మన ఛానల్ ఏంటంటే రీసెంట్గా జరిగిన ఒక టూ డేస్ బ్యాక్ అయితే లైవ్లో అయితే ఏంటంటే సో మన సబ్స్క్రైబర్స్ వచ్చి కొంచెం మన ఛానల్కి సపోర్ట్ చేయడం కోసం డొనేషన్ రూపంలో సూపర్ చాట్స్ అన్ని కూడా చేస్తూ వచ్చారు సో ఆ విధంగా అయితే చూసుకున్నట్టయితే సో లైవ్లో సూపర్ చాట్ ద్వారా అయితే కొంచెం అమౌంట్ అయితే సూపర్ చాట్ ద్వారా అయితే మనకి అమౌంట్ డొనేట్ చేయడం అయితే జరిగింది మన సబ్స్క్రైబర్స్ అయితే సో రింగ్ టోన్స్ ఇండియా ఛానల్ నుంచి సో షమిల్ గారు కానీ సో నాగరాజ్ గారు కానీ అయితే మనకి రీసెంట్గా అయితే డొనేషన్ అయితే చేశారు సో మీ అందరికీ అయితే పేరు పేరున ఎవరైతే డొనేట్ చేశారో వాళ్ళందరికైతే థ్యాంక్స్ చెప్పుకుంటున్నా ఎందుకంటే ఈ యొక్క అమౌంట్ అనేది మన ఛానల్లో మన సబ్స్క్రైబర్ల కోసం ఏదైనా సర్వీస్ చేసుకునే దానికి కూడా ఇంకొంచెం బెటర్ ఏంటంటే మన ఛానల్ ఏంటంటే బిలో ఫిఫ్టీ రూపీస్ అయితే సర్వీస్ చేస్తున్నాం కదా సో ఇంకా నుంచి ఇలా డొనేషన్ రూపంలో వచ్చిన అమౌంట్ను కూడా సో ఇవన్నీ సేవ్ చేసి మన సబ్స్క్రైబర్లకి ఇంకా ప్రతి ఆధివారం లైవ్ కండక్ట్ చేస్తున్నాం కదా సో ఎక్కువ అయితే ఉంటే సర్వీస్ అయితే రిలేటెడ్ ఉంటే ఆ సండేనే కాకుండా ఇంకొక రోజు కూడా కండక్ట్ మళ్ళా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది సో అలాంటి టైంలో ఈ యొక్క అమౌంట్ని అయితే వాళ్ళకి యూజ్ అనేసి ఇంక నుంచి అయితే నిర్ణయం తీసుకోవడం జరిగింది అలాగే మన ఛానల్కి ఇట్లా సూపర్ చార్ట్స్ ద్వారా కాకుండా కొంతమంది బయట వాళ్ళు కూడా స్పాన్సర్షిప్ చేయమనేసి కూడా వస్తున్నారు మనం స్పాన్సర్ చేయమనేసి సో అలా అక్కడి నుంచి వచ్చిన అమౌంట్ను కూడా ఇంక నుంచి ఏం చేస్తారంటే మన సబ్స్క్రైబర్ కోసమే వాళ్ళ యొక్క సర్వీస్ కోసం సో మెయిన్ ఏంటంటే మన ఛానల్ ఎక్కువ చూసుకున్నట్టయితే రైతులకు సంబంధించి ఎక్కువ రిలేటెడ్ సంబంధించి వీడియోలు అయితే వస్తున్నాయి సో మనం చూసుకున్నట్లయితే పిఎం కిసాన్ కు సంబంధించి కానీ పిఎం కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ఇలాంటివన్నీ కదా సర్వీస్ చేసాము సో అలాగే కాకుండా ఏదైనా ఆన్లైన్ సంబంధించి సర్వీస్ ఏదైనా ఏ ఎలాంటి రిలేటెడ్ సంబంధించిన కూడా ఇంతకుముందు చెప్పాను అంత ఫిఫ్టీ రూపీస్ లోపల ఉండే సర్వీస్ ఇది చేసుకుంటూ వచ్చాం కదా సో అలా కాకుండా ఇలాంటి డొనేషన్ రూమ్లో వచ్చిన అమౌంట్ కానీ ఇలా సూపర్ షార్ట్ ధర వచ్చిన అమౌంట్ ధర కానీ సో ఇలాంటి అమౌంట్ని అంతా స్పాన్సర్ నుంచి వచ్చిన అమౌంట్ అంతా కాద సో ఇంక నుంచి ఏం చేస్తానంటే నేను దానికనే సపరేట్గా ఒక ఫర్మ్ అకౌంట్ అయితే క్రియేట్ చేయడం జరిగింది బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తాను సో ఆ బ్యాంక్ అకౌంట్లో ఈ అమౌంట్ అంతా ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది సో మీకు చూసుకున్నట్టయితే వేరే అమౌంట్ అయితే దాంట్లో అయితే రాదు ఈ వచ్చిన అమౌంట్నే మన సబ్స్క్రైబర్లకైతే ఇంకా నుంచి నుంచి అయితే వాళ్ళకి ఎటువంటి సర్వీస్ ఉన్నా కదా సో ఇప్పుడు మన ఛానల్లో సపోజ్ ఒక థౌజండ్ రూపీస్ ఉన్నాయి అనుకోండి అమౌంట్ ఆ అకౌంట్లో సో మన ఛానల్కి సంబంధించి ఎవరికైనా నీడ్ ఉండి దానికి సంబంధించి ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి సంబంధించి అయినా సర్వీస్ అనుకోండి అలా చేసుకునే దానికైతే ఆ అమౌంట్ అయితే యూస్ చేసుకోవచ్చు కదా సో అందుకోసం అనేది ఇంక నుంచి అయితే అమౌంట్ డొనేషన్ వచ్చిన అమౌంట్ అంతా మన సబ్స్క్రైబర్లకి అయితే ఇంక నుంచి సర్వీస్ చేద్దామనేసి అయితే నిశ్చయం అయితే తీసుకున్నాను అలాగే యూఎస్ నుంచి మహేష్ గారు అయితే ఇంత ముందు ఒకసారి మనం ఛానల్కి లైవ్లో అటెండ్ అయ్యి సో వాళ్ళ ఫాదర్ సంబంధించి వాళ్ళు తెలంగాణలో ఉంటారంట సో వాళ్ళకైతే కిసాన్ క్రెడిట్ కార్డు అప్లై చేయమని చెప్పేసి అయితే చెప్పారు సో అప్లై చేశాను సో అప్లై చేసిన కార్డ్ని వాళ్ళకి యాక్సెప్ట్ అయ్యి కార్డు కూడా వచ్చిందనేసి మనకి అయితే చెప్పడం అయితే జరిగింది సో అప్రూవ్ అయింది అనేసి అన్నారు సో మనకి లైవ్ కంటిన్యూ అయినప్పుడు లైవ్లో కూడా వచ్చారు సో లైవ్ అయిన తర్వాత నాకు కాల్ చేసి కనీసం ఒక వన్ అవర్ దాకా శాతం మాట్లాడడం జరిగింది సో ఆయన కూడా సలహా ఇవ్వడం జరిగింది సో వచ్చిన అమౌంట్ని ఇంక నుంచి ఎందుకంటే మీరు చేస్తున్నారు కదా ఫ్రీ సర్వీస్ చేస్తున్నప్పుడు సో మనకి ఈ అమౌంట్ మన ఛానల్ ద్వారా పది మందికి చేసేది ఇంక నుంచి ఇంకో వంద మందికి అదే చేయగలుగుతాం కదా ఇలా వచ్చిన అమౌంట్ ద్వారా అయితే సో అలా డొనేషన్ వచ్చిన అమౌంట్ని ఇలా చే తీసుకోండి మీరు వద్దనేది అనేసి అన్నారు సో అందుకనేసి నేను ఏం చేస్తానంటే నా పర్సనల్ అకౌంట్ కాకుండా దీనికనేసి ఒక సపరేట్గా హెచ్డిఎఫ్సిలో ఫర్మ్ అకౌంట్ అయితే ఓపెన్ చేశాను సో ఆ అకౌంట్కి ఏంటంటే ఆ జీరో అకౌంట్ అనమాట జీరో బ్యాలెన్స్ అకౌంట్ సో ప్రతి వచ్చిన ప్రతి ఒక్క రూపాయి అనేది సో అమౌంట్ అనేది దాంట్లోకి వెళ్తుంది మన యూట్యూబ్ సంబంధించి అమౌంట్ సో నాకు వచ్చిన రెవెన్యూ కూడా యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ కానీ స్పాన్సర్షిప్ ద్వారా వచ్చిన అమౌంట్ రెవెన్యూ కానీ అలాగే సూపర్ చార్ట్ ధర వచ్చిన రెవెన్యూ కానీ సో ఎవరైనా డొనేషన్ చేసినా వచ్చిన రెవెన్యూ కూడా అంతా కూడా సూత్రువు ఆ అకౌంట్కి అయితే చేరుతుంది సో ఎవరైనా స్పాన్సర్షిప్ చేయాలనుకుంటే కూడా నేను కింద నేను ఫోన్పే నెంబర్స్ గూగుల్ పే నెంబర్స్ కూడా ఇస్తాను సో దానికైతే ఇంకొకటి నా సైడ్ చిన్న రిక్వెస్ట్ నేను మొదటి నుంచి మన ఛానల్లో చెప్పడం ఏంటంటే ఎటువంటి పరిస్థితుల్లో నాకైతే నేను అమౌంట్ తీసుకోనని చెప్పాను మొదటి నుంచి కూడా అదే నేను ఎప్పుడు నుంచి సర్వీస్ చేస్తున్నప్పుడు కూడా ఎవరి దగ్గర అయితే అమౌంట్ అయితే నేను తీసుకోలేదు సో వాళ్ళై కొంతమంది ఇచ్చారు కూడా వేస్తాను వేస్తా అని బలవంతంగా చెప్తేనే సో నెంబర్ ఇవ్వడమే జరిగింది సో దానికి వేసారు సో అది ఆ అమౌంట్ కూడా మీకే ఖర్చు ఉన్నాను సో నేను ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో మన ఛానల్ అయితే నేనైతే మీ దగ్గర అయితే అమౌంట్ అయితే తీసుకోను సో మీరు ఇచ్చిన మన సబ్స్క్రైబర్లు ఇచ్చిన సలహా మేరకు నేను ఏంటంటే సో ఎవరైనా డొనేషన్ చేస్తే మన ఛానల్ కన్నా డొనేషన్ చేస్తే సో ఆ అమౌంట్ని మన సబ్స్క్రైబర్లకి ఏంటంటే యూజ్ చేసుకోవచ్చు కదా సో అదొక్క కారణంతో ఈ యొక్క పెట్టడం మీద జరుగుతుంది తప్ప దయచేసి అయితే నేను తప్పుగా అనుకోద్దండి నేనైతే ఇప్పుడు కూడా చెప్తున్నాను ఏదైనా సర్వీస్ చేసుకున్నాక మీ దగ్గర నుంచి అయితే నేను ఒక్క రూపాయి కూడా ఆశించను సో ఖచ్చితంగా అయితే డొనేషన్ వచ్చినా రాకపోయినా బిలో ఫిఫ్టీ రూపీస్ లోపలైతే నా దగ్గర అమౌంట్ ఆ డొనేషన్ అమౌంట్లో పూర్తి ఖాళీ అయిపోయినా కూడా బిలో ఫిఫ్టీ రూపీస్ లోపలైతే నేను సర్వీస్ అయితే నా సొంత డబ్బు పెట్టుకుని అయితే ఖచ్చితంగా అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే చేయగలుగుతాను ఎవరిని కూడా అమౌంట్ని అయితే అడగదలుచుకోలేదు సో మీరు ఎవరైనా మన ఛానల్కి డొనేషన్ చేయాలనుకుంటే హ్యాపీగా చేయొచ్చు సో చేసిన అమౌంట్ అని చెప్పాను కదా సో మన సబ్స్క్రైబర్ల కోసమే యూజ్ చేస్తానండి సో దీంట్లో చెప్పాను కదండి ఒక ఫర్మ అకౌంట్ అయితే ఓపెన్ చేశాను హెచ్డిఎఫ్సీ నుంచి సో దాంట్లో మీరు చూసుకున్నట్టు మీరు ఎప్పుడైనా కూడా నన్ను అడగచ్చు ఎందుకంటే మీకు రైట్స్ ఉన్నాయి ఎందుకంటే నేను చేసేది మన కోసం మనకు అందరి కోసం అయితే ఈ సర్వీస్ కోసం కనుక సో దాంట్లో నుంచి అయితే నేను ఎట్టి పరిస్థితులు అయితే నేను ఒక్క ఇక్కడ వాడను వచ్చిన డొనేషన్లో నుంచి కానీ సూపర్ చార్ట్స్ నుంచి కానీ సో స్పాన్సర్ చేసే వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన ఎటువంటి ఒక చిన్న రూపాయి అయినా కూడా ఆ అకౌంట్కే ఫర్మ అకౌంట్కి అయితే ట్రాన్స్ఫర్ జరుగుతుంది అవుతుంది జరుగుతుంది త్రో సో ఆ అమౌంట్ అని అక్కడే ఉంటుంది మీకు ప్రతి లైవ్లో కూడా నేను డిస్ప్లే చేస్తాను మన అమౌంట్ అయితే ఎంత ఉంది సో మీకు ఏదైతే రిలేటెడ్ ఉందో సో ప్రతి ప్రతి ఒక్కరైతే దీని అయితే మిస్చూజ్ అయితే చేయొద్దని మెయిన్ నా యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే దీన్ని ఎవరు కూడా మిస్యూజ్ చేయొద్దని మీకు ఎవరికైనా నీడ్ వాళ్ళకి సో అవసరం ఉండే వాళ్ళు చేసుకోలేకపోయిన పరిస్థితిలో ఉండే వాళ్ళైతేనే ఈ యొక్క సర్వీస్ని యూస్ చేసుకోండి ఎందుకంటే సో మన దగ్గర పది రూపాయలు ఉండి ఆ సర్వీస్కి ఒక రూపాయి అయితే సో మనం హ్యాపీగా చేసుకోగలుగుతాం బయట అలా లేని వాళ్ళ కోసం అయితే మనం మెయిన్గా ఉద్దేశం ఏంటంటే ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది మనము సో దయచేసి అయితే ఈ యొక్క అమౌంట్ని అయితే మిస్చూస్ కాకుండా ఎక్కడ కూడా మిస్యూజ్ చేసుకోకుండా ఆ అమౌంట్ని అయితే సేఫ్టీగా యూజ్ చేసుకుందాం సో ప్రతి ఒక్కరికి అవసరం ప్రతి ఒక్కరికి అయితే డొనేషన్ చేద్దాము సో సర్వీస్ చేద్దాం అలాగే ఇంకెవరికైనా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఆ అమౌంట్ ద్వారా మీ ద్వారానే నేనైతే ఇంక నుంచి డొనేషన్ చేయడం కూడా జరుగుతుంది సో అదండి ఇంక నుంచి అయితే మీ ప్రతి లైవ్లో అయితే మీకు డిస్ప్లే చేస్తాను సో మనకు వచ్చిన అమౌంట్ ఎంత ఉంది అనేది కూడా మీకు అయితే డిస్ప్లే చేస్తాను సో ఇంకా ఫోన్పే నెంబర్ అవన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో కానీ ఇస్తాను సో మన వీడియో పక్కన కూడా ఇస్తాను ఎవరున్నా డొనేషన్ చేసే వాళ్ళు సో ఆ నెంబర్కి డొనేషన్ చేయచ్చు ఓకే అండి వీడియో మీరు నచ్చితే లైక్ చేయండి సో మళ్ళీ చెప్తున్నాను దీంట్లో ఎటువంటి కమర్షియల్ ఉద్దేశం లేదు కమర్షియల్ మైండ్ సెట్తో మాట్లాడడం లేదు మెయిన్ ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ కోసం సర్వీస్ కోసమే అడుగుతున్నాను సో ఎవరిని నేను డబ్బులు అయితే డిమాండ్ చేయడం ఇప్పుడు కూడా చెప్తున్నాను డొనేషన్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా కానీ నేనైతే అడగదలుచుకోలేదు సో వాళ్ళై వాళ్ళు సొంతంగా వేస్తే తప్ప నేను ఎవరిని మీరు అడిగినా ఏ సర్వీస్ అడిగినా నేను ఫ్రీగా చేసేదానికి రెడీగా ఉన్నాను సో మీకు ఎవరైనా సర్వీస్కి సంబంధించి కానీ లేదంటే మన ఛానల్ గ్రో కోసం కానీ సో మన సబ్స్క్రైబర్లు ప్రతి ఒక్కరికి వాళ్ళ యొక్క సర్వీసెస్ కోసం డొనేషన్ చేయాలనుకుంటే సో మీరు చేయొచ్చు నేనైతే మళ్ళీ చెప్తున్నాను ఎట్టి పరిస్థితిలో అమౌంట్ అయితే మీ దగ్గర నుంచి అయితే నేను నా నోట్ ద్వారా అడగడం అయితే జరగదు ఓకేనా అండి సో ఈ యొక్క వీడియోని అయితే ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి ఎందుకంటే ప్రతి ఒక్కరికైతే అందరికైతే మనం ఇంకా ప్రతి లైవ్ ఆదివారం లైవ్ కండక్ట్ చేస్తాం కదా సో మెయిన్ ఏంటంటే మన ఛానల్ మన సబ్స్క్రైబర్స్ బయట ఎక్కడికి వెళ్ళకుండా ప్రతి ఆదివారం ఇంట్లోనే కూర్చొని మన ఛానల్ ద్వారానే సర్వీస్ చేసుకోవాలి ఫ్రీగా కూర్చోవాలి అదొక మెయిన్ కాన్సెప్ట్తో ఉన్నాను సో అలాగే సక్సెస్ అవ్వాలనుకుంటున్నాం అందరం కూడా సో వీడియోని అయితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి మెయిన్ చాలా సార్లు వీడియోస్ చేస్తున్నాం కానీ ఒక్కరు కూడా లైక్స్ సామాన్యంగా కొడడం లేదు మెయిన్ వ్యూస్ అయితే ఎక్కువ వస్తున్నాయి కానీ లైక్స్ అయితే చాలా తక్కువ వస్తున్నాయి దయచేసి లైక్స్ మర్చిపోకుండా లైక్ అయితే చేయండి సో మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరికైతే షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి ఓకేనండి థ్యాంక్ యూ